Latha's Live Cooking and Multi Cuisine. Today I'm going to tell you how to make very tasty fish pulsu or fish soup. In English it is called as soup, but we call as fish pulsu. It is a very traditional and very interesting dish. For fish pulsu or fish soup, I have taken more than 500 grams of fish pieces. Among them, fish head is there, okay, and tail is there, and few pieces, okay. So pulse eppudu ee burra thoka anni veste chaala tasty ga untadi. Soup will taste good when we add the head and tail. So I am making pulse with this. For pulse we need to mix some masala. For this, I am taking 2 spoons of red chili powder, less than 1 spoon of salt, half a spoon of dhania powder, half a spoon of ginger garlic paste. I will mix all these powders into a thin paste. Okay, palchaga kalputanu. ఎందుకంటే ఇది ఒక ఫిష్ స్మెల్ పోయేలాగా పులుసు పెట్టుకునే ముందు వేపడానికి అన్నమాట కొంచెం డైల్యూట్ చేస్తాను ఐ డైల్యూట్ దిస్ పౌడర్ అండ్ అప్లై టు దిస్ పీసెస్ ఓకే ఐ మిక్సింగ్ ద సాల్ట్ నౌ నో నీడ్ టు చెక్ ద సాల్ట్ ఆర్ ఎనీథింగ్ బికాజ్ ఇది పులుసులో వేసేది కాదు ఐఎమ్ నాట్ మేకింగ్ పులుసు నౌ ఐఎమ్ జస్ట్ ఫ్రైయింగ్ ద పీసెస్ సో ఐ విల్ జస్ట్ డిప్ ఆల్ ద ఫిష్ పీసెస్ ఇన్ టు దిస్ కోట్ ఇట్ విత్ దిస్ మసాలా అండ్ జస్ట్ ఫ్రై లిటిల్ బిట్ ఓకే ఇప్పుడు నేను ఇలా పలచగా కలిపాను కదా మసాలాని ఇలా పలచగా కలిపాను నేను ఈ పీసెస్ ని పులుసు పెట్టే పీసెస్ ని ఇలా డిప్ చేసి ఈ ప్యాన్ లో వేస్తాను అన్నమాట ఇది ఆల్రెడీ నేను ఫ్రై చేసిన ప్యాన్ ఫిష్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంది అందులో నేను ఇది కూడా వేపుతున్నాను ఓకే సో కొంచెం ఆయిల్ ఉంది అది దీనికి సరిపోతుంది లేకపోతే కొంచెం వేసుకోవచ్చు సో ఫ్రై ఆఫ్ ఆల్ ద పీసెస్ లైక్ దిస్ అండ్ దిస్ పులుసు విల్ టేస్ట్ డిఫరెంట్ ఇలా వేసుకొని చేసిన పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి ముక్కల పులుసు పెట్టి కంటే కొంచెం వేపి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట రియలీ యూల్ ఎంజాయ్ దిస్ పులుసు ఇఫ్ యూ డూ లైక్ దిస్ నో నీడ్ టు ఫ్రై మచ్ ఎక్కువ వేపించుకోక్కర్లేదు కొంచెం వేపగానే మనం ఇలా టర్న్ చేసేసుకున్నాం మసాలా కూడా ఎక్కువ లేదు ఉప్పు కూడా నేను టేస్ట్ చూడలేదు బికాస్ పులుసులో టేస్ట్ చూసుకోవచ్చు వేసాను కదా అర్జాగా వేసాను అనమాట లైక్ ర్యాండమ్లీ ఐ కెప్ట్ అప్రాక్సిమేట్లీ ఐ విల్ టర్న్ అండ్ ద అదర్ సైడ్ ఆల్సో ఐ ట్రై లిటిల్ బిట్ నౌ ఐ కెన్ రిమూవ్ దిస్ ఎంత వేగింది అదంతా అక్కర్లే కొంచెం అట్టు ఇటు వేపితే చాలన్నమాట పచ్చి వాసన పోతుంది ఇక నీచు వాసన పోతుంది ఫిష్ స్మెల్ విల్ గో ఇఫ్ యూ ఫ్రై లైక్ దిస్ దెన్ యూ పుట్ ద పుట్ దెమ్ ఇన్ ద సూప్ వీ కాల్ ఇట్ అస్ పులుసు పులుసు అంటాం కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది Now I'll fry the fish head also. See, I'll just place it like this. I have coated it with masala. Don't put the extra chili paste on this. దీని మీద మళ్ళీ కారం వేసేది మాడిపోతుంది అందుకు ఇది పులుసులో వాడుకోవచ్చు Now try to flip it. తిరగేయండి. తిరగేసి అదర్ సైడ్ ఆల్సో వి ట్రై ఇట్.
Keeping 4 to 5 spoons of oil. Now the oil is hot. I am adding very few onion pieces. Chala koncho ullipay mukkalu vesthunnanu. Because nen ullipay mudda vesthanu anamata. Koncho mukkalu koncho mudda vesthanu. Anduku koncho unchanu. Like madi paste chesanu anamata. And I have added few green chilies also. According to your spice, you put green chilies. అంటే మీ కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. టు దిస్ ఐఎమ్ యాడింగ్ 1 spoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/5 spoon లైక్ 1/5 spoon ఆఫ్ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ మెంతి పిండి అనమాట, దీన్ని ఏమంటారు, ఫెనుగ్రిక్ పౌడర్, ఓకే, మేతికా పౌడర్, మోర్ దెన్ 1/2 spoon ఆఫ్ జీరా పౌడర్, 1/2 spoon ఆఫ్ పెప్పర్, 1 spoon ఆఫ్ ధనియా పౌడర్, ఫ్రై ఇట్ లిటిల్ బిట్, కొంచెం ఇలాగా అల్లం వెల్లుల్లి మసాలా కొంచెం వేడనియండి. నౌ టు దిస్ యాడ్ ద గ్రౌండ్ అనియన్ పేస్ట్. ఉల్లిముద్ద రుబ్బి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేద్దాం. ఇవన్నీ మీ టేస్ట్ బట్టి వేసుకోవడమే, ఓకే, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. లైక్ ఇఫ్ యు వాంట్ మోర్ అనియన్ పేస్ట్ యూ కెన్ యూస్. ఓకే, ఫర్ దిస్ ఐ హ్యావ్ యూజ్డ్ 1 large ఆనియన్, ఓకే, దిస్ మచ్ సూప్ పులుసు. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అందులో మెజారిటీ ముద్దాడించాను, కొంచెం ముక్కలు ఉంచాను అనమాట. నా ఫ్రై ద మసాలా అలాంగ్ విత్ ఆనియన్ పేస్ట్ నైస్లీ. ఉల్లిముద్దతో కలిపి ఈ మసాలాను బాగా వేగనియండి. ఆఫ్టర్ ఫ్రైయింగ్ ఫర్ సమ్ టైమ్ వెన్ ద ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇంకా సాల్ట్ వేసేయండి. సాల్ట్ అకార్డింగ్ టు దిస్ పేస్ట్ ఓన్లీ యూ యాడ్, డోంట్ యాడ్ ఫర్ ద పులుసు. చింతపండు లెక్క పెట్టి మీరు ఏమి వేయొద్దు, ఓన్లీ ముద్దకు సరిపడా ఉప్పు వేసుకోండి. నేను కారం 2 spoons చిల్లీ పౌడర్ వేస్తున్నాను, 1/4 spoon ఆఫ్ హల్దీ పౌడర్, పసుపు 1/4 చెంచాడు వేస్తున్నాను. నా ఫ్రై ఆల్ దిస్. సీ నా ఆయిల్ ఇస్ సెపరేటింగ్. ఇప్పుడు నూనె వదిలేస్తుంది అనమాట ఉల్లిముద్ద, అలానే ఎక్కువ వేపియద్దు, మాడిలాగా వేపద్దు. Now little masala is left now after frying the fish pieces. I am adding this also. కొంచెం ముక్కలు వేపుకున్నప్పుడు కొంచెం ఉప్పు కారం కలిపాను కదా, అది ఉండిపోయింది, అది కూడా మనం ఈ పులుసులో వాడేసుకోవచ్చు, ఏది వేస్ట్ అవ్వదు. ఓకే, నౌ మిక్స్ వెల్ నైస్లీ. నా చింతపండు పులుసు నానబెట్టి పెట్టాను, అది అప్రాక్సిమేట్గా ఒక ఇంత బాల్ అనమాట. అది నా చింతపండు ఒక ఇంత బాల్ నేను ఇంత ఉండనే నేను నానబెట్టాను. లైక్ లెస్ దెన్ 1 mosambi చోటా హే బత్తాయి పండుగ. నేను ఇప్పుడు బత్తాయి పండు కంటే చిన్నది అనమాట, బిగ్గర్ దెన్ లెమన్ సైజ్ నింబు అది చింతపండు తీసుకున్నాను. అది నానబట్టి పులుసు తీసుకొని ఇందులో వేస్తాను అనమాట. అంతా వేయను, ఐ విల్ నాట్ పుట్ ఆల్ దిస్ పల్ప్,
Approximately I will keep. I'll see the kattapan. Pulupu entundo. I'll see the sourness of this pulusu and I will stop putting this juice. Okay. We need to dilute this in koncham water kavali. Nenu indulone esi water teesthunnanu anamata. I didn't take all the pulp. If it is required, I can add again. Now see, it is coming to boil, no? Now I am putting curry leaves. Okay, I don't add curry leaves in the starting. I have checked the salt, it is perfect. Now I am going to drop all these fried fish pieces into this very carefully. See that they don't break at all. Here also the fried head is there. Slowly drop all the pieces into this soup. Idi pulusulo melliga anni dimpesukondi. Ee oil anta kuda indulo esesi oka rendu pongulu vaste chalu. Cover it now. I'll cover it and cook it for 5 minutes. Mota petti oka 5 nunchi 10 nimshalu cook cheyandi. Ante ready ayipoddi. When the soup is being boiled like this, you add 1 handful of fresh coriander. Ee kottimira fine ga cut chesukoni ee pulusu uduktunnappudu veskoni ippudu mota pettesandi. పులుసు చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా చేయండి అండ్ ఎంత ఎక్కువసేపు బాయిల్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. యు హ్యావ్ టు బాయిల్ ద సూప్ ఫర్ అ లాంగర్ టైమ్ ఆఫ్టర్ పుట్టింగ్ ద ఇమిలీ అలాంగ్ ద ఫిష్ పీసెస్. ఇఫ్ యు బాయిల్ ఇట్ ఫర్ లాంగర్ టైమ్ అండ్ ఇట్ బికమ్స్ థిక్ నా టిల్ దెన్ యూ డూ ద టేస్ట్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ ఒక రోజు నిలవ ఉంచుకొని మన్నాడు తింటే చాలా బాగుంటుంది. ఆరు కొంచెం చల్లారాక మరి వేడివేడిగా కాకుండా వండగానే తినకూడదు ఫిష్ పుల్స్. ఒక 2 hours రెస్ట్ ఇచ్చి దెన్ యూ ఈట్. ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద ఫిష్ పుల్స్ యూ లీవ్ ఇట్ ఫర్ 2 hours దెన్ యూ ఈట్. యూ రియల్లీ ఎంజాయ్ ఇట్ అండ్ ద నెక్స్ట్ డే ఇట్ విల్ టేస్ట్ టూ గుడ్. నౌ 10 minutes ఆర్ ఓవర్. ఐ విల్ చెక్. సీ నైస్ ఇట్ ఈస్ బాయిలింగ్ నౌ. Now I will just stop the flame, okay, and leave it like that untouched. Ippudu baaga cook ayindi 10 minutes nen poyya apesi oka 5 minutes aslu mouth open cheyano ala odileste chaala tasty ga untadannad pulusu ventane tinakoddu koncham challareka tinali. The soup should cool down little bit then the actual taste will come to the pulusu. Now 10 minutes are over. See, tasty tasty fish pulsu is ready. This will be very yum. You should not disturb it. ఇప్పుడు మనం కలిపేస్తే ముక్కలు అయిపోద్ది. అందుకు నేను ఇలా ఉంచేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.